మెదక్ జిల్లా కేంద్రంలోని పిల్లి హోటల్ వద్ద అట్టహాసంగా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు పాల్గొన్న ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్ జెడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్య రెడ్డి అడిషనల్ కలెక్టర్లు ప్రతిమా సింగ్ రమేష్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ ఇఫ్టో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి మంత్రి హరీష్రావుకు బోనాలు బతుకమ్మలు డప్పు చప్పుళ్ళు బ్యాండ్ మేళాల మధ్య స్వాగతం పలికిన స్థానిక ప్రజాప్రతినిధులు మహిళలు పారదర్శకంగా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నామని డ్రా పద్ధతిన ఎంపిక చేశామని మరో నెలల్లో రెండో విడతలో రానివారికి ఇస్తామని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద షాపింగ్ కాంప్లెక్స్ కడతామని హరీష్రావు తెలిపారు మనకు మెదక్ పట్టణాల్లో ఈరోజు చూస్తున్నారు మీరు రోడ్ వచ్చింది గ్రీనరీ వచ్చింది కాంపౌండ్ వాల్స్ పెయింటింగ్ అయింది స్టేడియం సింథటిక్ ట్రాక్ వచ్చింది చాలా బాగా జరిగింది ఇదంతా సవ్యంగా పెట్టుకునే బాధ్యత మెదక్ ప్రజలపైన ఉంటుందని చెప్తున్నాను ముఖ్యంగా ఈరోజు విషయానికి వస్తే ఈ టూ బెడ్రూమ్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో ఈ పిల్లి పొట్టాల్లో మనం ఈరోజు ఏర్పాటు చేసుకుని విషయాలు చెప్పాలనుకుంటున్నాను నేను మొట్టమొదటి సుమారుగా కొన్ని నెలల క్రితము గౌరవ మంత్రి వర్యులు ఒక రివ్యూ మీటింగ్ తీసుకొని చెప్పడం జరిగింది చాలా ట్రాన్స్పరెంట్గా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి మనము ఖచ్చితంగా ప్రతి ఎలిజిబుల్ ఉన్న పేద ప్రజలకి ఈ టూ బెడ్రూమ్ హౌస్ ఇవ్వాల్సి వస్తుంది కంపల్సరీగా అని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే మనకు మొత్తం ఇక్కడ సుమారుగా 1000 పైచిలకు ఇళ్లు ఉన్నాయి ఈ రోజు మనం ఒక 500 వరకు ఇళ్లు ఇచ్చుకుంటున్నాము ఇంకా 500 ఇళ్లు ఇక్కడే ఉన్నాయి సో దాంట్లో భాగంగా మంత్రి వర్యులు ఎటువంటి ఒత్తిడి లేకుండా పూర్తిగా ట్రాన్స్పరెంట్ గా చేయమని చెప్పడం జరిగింది దాని గురించి మన ఆర్డీఓ లోకల్ ఆర్డీఓ సాయిరామ్ ద్వారా మొత్తము మనం ఏవైతే మొత్తం అప్లికేషన్స్ అన్ని వచ్చాయో ఆ అప్లికేషన్స్ ని ఒకటి రెండు సార్లు గొడపత పోసి తర్వాత అందరికీ పబ్లిక్ డొమైన్ లో పెట్టి అబ్జెక్షన్స్ కాల్ చేసి లాటరీ తీయడం జరిగింది సో ఈ రోజు ఎవరికైతే ఇల్లు వచ్చాయో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ బట్ ఒకటి చెప్పదలుచుకుంటున్నాను నేను ఇల్లు కట్టిస్తాం పేదలకు ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ వెనకబడ్డ తరగతులకు మైనార్టీలకు మరి ఎలక్షన్ అప్పుడు వచ్చినప్పుడు గుర్తొస్తుండే వాళ్లకు మరి తర్వాలు మరి దానికి డబ్బులు ఖర్చు పెట్టి మన చెప్పులు అరిగినా గానీ మరి గత ప్రభుత్వంలో ఎవరు కూడా మరి ఇంత మంచి ఇండ్లు కట్టించిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు ఆ రోజు కాదు ఈ రోజు కూడా ఏ రాష్ట్రంలో కూడా లేదు అదే పద్ధతి నడుస్తున్నది ఇయ్యాల మన తెలంగాణ వచ్చిన తర్వాత మరి బీదలు అనేటోళ్లకు వాళ్ళకు కూడా ఆత్మగౌరవంగా ఉండాలి మరి వాళ్ళు చిన్న చిన్న కుడిచెళ్ళు ఉంటారు స్లమ్ ఏరియాలలో ఉంటారు ఒక మంచి మరి వాళ్లకు ఇండ్లు నిర్మించిస్తే బాగుంటుంది అని చెప్పి తెలంగాణ రాకముందే మరి ఆలోచన వచ్చింది మరి మొట్టమొదటిసారి ఆలోచన రాగానే మన మెదక్ల మరి పద్మా దేవేందర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మన మంత్రి గారు హరీష్ అన్న గారు మరి మా మెదక్ల కూడా మరి అందుకంగా ఇండ్లు కావాలని చెప్పి కొట్లాడి మనం తెచ్చుకున్నాం చాలా ఏరియాలో చాలా గ్రామాలలో కూడా ఇంకా కంప్లీట్ కాలేదు వేరే జిల్లాల ఇవాళ గృహప్రవేశాలు చేసిన జిల్లాలో కూడా మన మెదక్ జిల్లానే ముందు వరుసలో ఉన్నది అప్పు లేకుండా గవర్నమెంట్ సొంత ఇల్లు కట్టి మంత్రి గారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వచ్చి మిమ్మల్ని ఇళ్లకు తొలిచినాం ఇది దేశంలో ఎక్కడన్నా అవుతుందా ఏ కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రంలో ఏ బీజేపీ పరిపాలించే రాష్ట్రంలో ఈ రకంగా పేదలకు రెండు బెడ్రూమ్లు రెండు బాత్రూమ్లతో ఇంత మంచి ఇల్లు కట్టించిన గవర్నమెంట్ ఒకే ఒక్క గవర్నమెంట్ టీఆర్ఎస్ ఒకే ఒక్క నాయకుడు మన కేసీఆర్ మస్తు మాట్లాడింది ఇగ తిన్నారు కదా అంటే కాంగ్రెస్ వాళ్ళు ఇండ్ల పేరు మీద ఇందిరమ్మ ఇండ్ల మీద ప్రజలకు ఇండ్లు రాలే గాని కాంగ్రెస్ నాయకులు మాత్రం పెద్ద పెద్ద బంగ్లాలు కట్టారు కాంగ్రెస్ నాయకులు మాత్రం బలపడ్డారు పేదోళ్ళకి ఇండ్లు రాలే ఇవాళ ఇల్లు కట్టించినామంటే ఇదేమైనా మాయమవుతుంది ఇక ఇక మళ్ళా ఒక తరం ఎందుకు తిరిగి చూడదు బాధాపడుతూ పిల్లలతో మంచిగా సంతోషంగా రెండు బాత్రూంలు రెండు బెడ్రూమ్లతో మీరు ఆనందంగా ఆత్మగౌరవంగా బతికే విధంగా ఇల్లు కట్టించినాం మీకు ఇవాళ తిరగకుండా చేసినాం గౌరవంగా పేదలు బతికే విధంగా ఇవాళ ఇంత మంచి ఇల్లు మేము కట్టించడం జరిగింది 575 మంది ఇలా గృహప్రవేశం చేసింది ఇంకొక 500 ఇండ్లు నేను ఇప్పుడే కలెక్టర్ గారికి గట్టిగా చెప్పిన నా పక్కన కూర్చుంటే చెప్పిన జర లేట్ చేయక బాబు రోజు ఎంబడబడి నెల నెల 15 రోజుల లోపల అవి కూడా తయారు చేయి మళ్ళా పద్మమ్మకు చెప్పి అన్నం పెట్టించి ఆయన 500 మందిని గిట్టనే మీటింగ్ పెట్టి నెల 15 రోజుల ఇళ్లలో దోలాలని చెప్పిన పద్మమ్మ చెప్పినట్టు ఇంకా 500 ఇండ్లున్నాయి ఎవరు రందిపడాల్సిన అవసరం లేదు
నెల 15 రోజుల లోపల ఆయనది 500 ఇళ్ళకు కూడా ప్లాస్టరింగ్ లైట్లు కరెంటు నీళ్లు మోరి అన్ని చేపిచ్చి పద్మమ్మతో భోజనం పెట్టించి మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా ఇళ్ళలో దొలిచే బాధ్యత నాదే.